యాక్చువల్లీ ప్రీమియర్ తర్వాత కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిన, బట్ మీ రైటింగ్స్ అండ్ రవి సార్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. చాలామంది ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్. సో నెగిటివ్ టాక్స్ ఉన్నా కానీ మీరైతే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు ఆడియన్కి? సి డెఫినెట్గా ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అదేంటంటే విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్, ఇప్పుడు అమ్మాయి అడిగిన క్వశ్చన్కి కానీ సుధీర్ వర్మ కానీ లేకపోతే రమేష్ వర్మ అలాగే కార్తిక్ ఘట్టం నేను వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. బట్ లెట్ మీ బి ప్రాక్టికల్. గతంలో రామారావు అండ్ డ్యూటీ కానీ, రావణాసుర కానీ, కిల్లాడి కానీ, ఈగిల్ కానీ ఇవి కూడా కొంచెం డిసప్పాయింట్ చేసాయి. బట్ ఆ డైరెక్టర్ల మీద లేని అటాక్ నా మీద ఉంది. ఎందుకంటే ఐ కెన్ సీజిలీ సెన్స్ దెర్ ఆర్ సమ్ పర్సనల్ ఎజెండాస్. కొంచెం కొంతమంది, అంతమంది అని చెప్పను, కొంతమంది. అట్ ద సేమ్ టైమ్ ఎందుకు డైలాగులు మీకు గుర్తున్నాయంటే, ఈ ఎవరైతే అటాక్ చేసి ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో దే ఆర్ కన్వీనియంట్లీ క్రిటిసైజింగ్. సి దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండ్ కన్వీనియంట్ క్రిటిసిజం. సో ఏదో డ్యాన్స్ మూమెంట్లో ఒక జేబులో పాకెట్ల గురించి మాట్లాడుతున్నారు. బట్ కట్నం తీసుకొని కాపురం చేసే మగవాళ్ళు చేస్తే మగవాడు వ్యభిచారం చేసినట్టు డైలాగ్ రాశాను. దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేశారు. ఎందుకంటే మంచి డైలాగ్ కదా, అమ్మాయిలందరికీ విపరీతంగా నచ్చిన, చాలామంది కాల్ చేశారు. ఆ డైలాగ్ చాలా మంచి డైలాగ్. అలాగే హీరోయిన్ ఎప్పుడైతే నువ్వు నా వెనకాల పడ్డా నాకు ఇబ్బందిగా ఉంది అంటుందో, అప్పుడు హీరో రెండు చేతులు పెట్టి దండం పెట్టి మీకు నా ప్రేమ అర్థమయ్యేంత వరకు ఇంక నేను మీ జోలికి రాను అంటాడు. అబ్బాయిలందరికీ కూడా ఒక అమ్మాయి ఎప్పుడైతే పింక్ సినిమాలు చెప్పినాడు, ఒక అమ్మాయి ఎప్పుడైతే నో అని చెప్పిందో ఆ నోని రెస్పెక్ట్ చేయాలి మనం. సో ఆ థాట్ నుంచి వచ్చిన డైలాగ్ అది. సో దీని గురించి కూడా ఎవరు మాట్లాడరు, ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నారు. సో ఎన్నో మంచి డైలాగులు, ఎన్నో మంచి విషయాలు సినిమాలో ఉన్నప్పుడు దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టి, కన్స్ట్రక్టివ్ని పక్కన పెట్టి కన్వీనియంట్ క్రిటిసిజం చేసిన వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా ఫీలింగ్ అంతే. యా.